गौरवनीय आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्युक आंध्र प्रदेश कांग्रेस पार्टी तरफ कोई प्रश्न अड़दल मुख्य प्रभुत्म ऐरपड़न तरह दादापू बड़ बलह वर्गा मैनारटी निजा चपाले सतोषपड़ा ఎందుకు సంతోషపడ్డారంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతుందేమో మీరు రాజశేఖర్ రెడ్డి గారిని మరిపిస్తారేమో ప్రజలను కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా పరిపాలన కొనసాగిందో ఆ విధంగా మీరు ప్రజలను అన్ని విధాల ఆదుకుంటారనే ఉద్దేశంతో చాలా మంది ఆశపడ్డారు సంతోషపడ్డారు కానీ నేడు సుమారుగా 2 సంవత్సరాలు జరుగుతున్న ఎక్కడ కూడా ఆ ఆశించిన వారికి ఆ సంతోషపడ్డ వారికి ఎవ్వరికి కూడా ఆ ఫలాలు గాని మీ నుంచి ఆశించిన ప్రతిఫలాలు గాని అందడం లేదు కానీ మీరు మాత్రం చాలా గొప్పగా పరిపాలనలో చాలా అనుభవం ఉన్నట్టు చాలా జాగృత పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు అలాగే ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉంటారో మీ అధికార పార్టీలో వాళ్ళను సంతోష పెట్టడానికి పదవులు కట్టబెట్టేస్తూ ఎలాంటి అధికారం లేని ఎలాంటి నిధులు లేని ఎలాంటి పనులు జరగని శాఖలను కేటాయించేస్తూ ఉన్న దానికి ఉదాహరణ చెప్పాలంటే మనం చూసాం చాలా మందికి మైనారిటీ వర్గాలకు కావచ్చు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మీరు ఉపముఖ్యమంత్రి పదవులను కూడా కట్టబెట్టారు చాలా సంతోషం ఉపముఖ్యమంత్రి పదవి గత ప్రభుత్వాలలో ఎప్పుడూ కూడా ఎన్ని ఎవరికి అందలేదేమో అనిపిస్తది ఆ విషయంలో చాలా సంతోషపడ్డారు అన్ని సామాజిక వర్గాలకు కూడా కానీ ఎవరికి ఆ పదవికి సంబంధించినటువంటి పవర్స్ ఉన్నాయని ఎవరికి అనిపించడంలా సొంతంగా ఆ ఉపముఖ్యమంత్రులకు గాని మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు గాని ఇటు ప్రజలకు గాని ఎవరికీ లేదు నామకే వస్తే ఉపముఖ్యమంత్రి అంతే అది జీవితకాలం ఉపయోగపడతది ఉపయోగ కార్యక్రమాలకు ఎక్కడ కూడా అవి ఉపయోగపడినట్టు ఎక్కడ మనకు కనపడంలా రెండవది ఇంకా బీసీ కులాలు ఉన్నాయి ఆ బీసీ కులాల్లో కూడా ఎన్నో కార్పొరేషన్లు మీరు ఉన్నదానికి 3-4 కార్పొరేషన్ తీసుకొని పోయి దాదాపుగా ఇంచుమించు 52 కార్పొరేషన్లు చేసేసి అందరికి కూడా పనిచేశారు ఇంక ఎవడు ఏం మిగల్లేదు ఇంకా వాడు సంగులు గుద్దుకొని హ్యాపీ ఫీల్ అయిపోయి ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనకుండా ఎక్కడ ఏం జరిగినా కూడా జై జై అని కొట్టేదానికే ఉపయోగించుకున్నట్టు ఉన్నాయి ఈ పథకాలన్నీ ఇంకా మా మైనారిటీల విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరంలా మిమ్మల్ని అయితే నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తూనే ఉన్నారు ఇంతవరకు కూడా నేను వాళ్ళ తరపు నుంచి కొన్ని విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాం ఏం అడగదలుచుకున్నామంటే మీరు ఇచ్చిన మాట మీ నోటి నుంచి ఇచ్చిన మాట మీరు చేసిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని గుర్తు చేయాలనుకుంటున్నాం పేద ఆడపడుచులకు దుల్హన్ పథకం అనే ఒక పేరుతో గత ప్రభుత్వం 50,000 ఇస్తోంది మేము 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు ప్రకటించారు ఇది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన మాటకే విలువ లేకపోతే మీరు ఇచ్చిన మాటే మీరు నిలబెట్టుకోలేకపోతే ఇది ఎంతటి అన్యాయం దాదాపు 2 సంవత్సరాలుగా ఎంతో అమ్మాయిలు పేదింటి అమ్మాయిలు వాళ్ళు మీరు ఇస్తారని చెప్పేసి దులన్ పథకం కింద వాళ్ళకు ఏదో లబ్ధి పొందుతారని ఎన్నో ఆశలు పెట్టుకొని అడియాసలైపోయాయి వాళ్ళ ఆశలన్నీ కూడా మరి ఇంకోటి మనము పేద విద్యార్థులకు విద్యా సహాయం అంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం ద్వారా మేము గతంలో కూడా చూసాం ఒక మహిళ హిందూపురం నుంచి 2-వీలర్లో మిమ్మల్ని కలవడానికి వచ్చిన సాహసం చూసాం మిమ్మల్ని నమ్ముకొని మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని
తన బిడ్డకు విదేశాల్లో ఉన్నత విద్యలు చదివించాలని చెప్పేసి ఆమె ఎంబీబీఎస్ కోర్సు పంపిస్తే ఇలా ఇక్కడ బ్యాంకులు గాని మీ ప్రభుత్వం గాని విదేశీ విద్యా సహాయం గాని అందకపోగా ఆమె ఎన్ని ఇబ్బందులు పడిందో చూసాం. మరి అలాగే మౌజన్లకు కావచ్చు ఇమాములకు కావచ్చు మీరేం చేశారో చెప్పండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నాం. మేము విమర్శించడే దానికంటే ముందు మిమ్మల్ని మేము గుర్తు చేస్తున్నాం. ఒకసారి నెమరు వేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరే ఇవన్నీ చేయగలుగుతారు కాబట్టి. రెండో విషయం ఏమిటి, ఇంకా చెప్పారు మైనార్టీలకు వగ్బోట్ ప్రాపర్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి అన్నిటికీ కూడా మేము సంరక్షణ కల్పిస్తాము అని. ఎక్కడ కల్పిస్తున్నారు, ఎక్కడైనా కల్పించిన దాఖలాలు ఉన్నామని అంటే దయచేసిగా మీరు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 2 సంవత్సరాలు అయిపోయినా కూడా మైనార్టీలకు ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం మైనార్టీలు అందరూ కూడా మీ తరఫునే మీ ప్రభుత్వానికి మీకే ఓటు వేశారు. మరి వాళ్ళకు మీరు చేస్తున్న న్యాయం ఏమిటి? మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. పేద వ్యాపారస్తులకు ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు. మరి ఇస్లామిక్ బ్యాంక్ ఏమైపోయింది? అసలు వడ్డీలు లేకుండా కూడా చిన్న వ్యాపారస్తులకు రుణమాఫీలు చేస్తారని కూడా చెప్పారేమో అనిపిస్తుంది. అది కూడా మరి క్లారిటీ లేదు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పడంలా. మరి చెప్పారేమో అనేది ఒక నాకు నా ఆలోచనలోకి అయితే వస్తుంది. మరి ఇలాంటి అన్నీ కూడా మభ్యపెట్టే మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చేసి ఇప్పటికీ కూడా ప్రజలను అతపడడానికి తొక్కేసే పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. అతపడడానికి ఎందుకు తొక్కేశారంటున్నామంటే ఆశ చూపి ఓట్లు వేయించుకొని ఓట్లు దండుకొని 2 సంవత్సరాలు అయిపోయినా కూడా వీటిపైన ఎక్కడా కూడా మీరు స్పందించుకోకపోవడం అనేది మీరు అతపడడానికి తొక్కేయడంతో సమానమని కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి మూడో విషయానికి వస్తే అసెంబ్లీలో మీరు చాలా పెద్ద ఎత్తున పెట్రోల్ పైన మీరు మాట్లాడారు. వీడియోలు మీరు మనం కావాలి చూసాం, చాలాసార్లు చూసాం, మీరు మాట్లాడింది లైవ్లో కూడా చూసాం. చాలాసార్లు మీ గురించి చర్చ, ఇదే పెట్రోల్ గురించి కూడా చర్చ కూడా పెట్టారు. మీరు ఏమని చెప్పారు, భారతదేశంలోనే అత్యధికంగా మన ఇండియాలో పెట్రోల్ రేటు పెరుగుతుంది అన్నారు. ఈరోజు కేంద్రం మనకిస్తున్న పెట్రోల్ రేటు ఎంత, కేంద్రం ఎంత ట్యాక్స్ వేస్తోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఎక్కువ ట్యాక్స్ వేస్తోంది, అది ప్రజల నడ్డి ఎందుకు విరుస్తుంది, ఇవన్నీ కూడా దాచిపెట్టి పరిపాలన కొనసాగించాలంటే ఎక్కువ రోజులు మనము దీన్ని దాపెట్టి పరిపాలన సాగించలేము. పెట్రోల్కు ఈరోజు మనము ఇంచుమించు 108, 109, 110 రూపాయలు కూడా మేము ఈరోజు మనం కొనాల్సిన అవసరాలు వస్తున్నాయి. గతంలో ఇదే మీరే గత ప్రభుత్వంలో కూడా పోరాటం చేశారు. మరి ఈరోజు మీరు తగ్గించండి, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాక్స్ తగ్గించి మీరు ప్రజల నడ్డి విరిగిపోకుండా, ప్రజలు కష్టాల పాలు పడకుండా, నష్టపోకుండా కాపాడండి. రెండో విషయం, నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటున్నాయి ధరలు. ఉదాహరణకు మనకు రీఫండ్ ఆయిల్ చూసుకుందాం. గత సంవత్సరం 80 రూపాయలు 90 రూపాయలు రీఫండ్ ఆయిల్ ఉండేది. ఈరోజు దాదాపు 180 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొంటున్నాం. సామాన్యుని పరిస్థితి ఏంటి, వాడు ఎలా బతకాలి? దానికి తోడు లాక్డౌన్ సమస్యలు ఒకటి, ఆంక్షలు ఒకటి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వీలైతే ఇవన్నీ కూడా సగం ధరకు ఇప్పించాల్సిన బాధ్యత గల ముఖ్యమంత్రి మీరు, అన్ని హామీలు ఇచ్చారు. మరి అలాంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా నిత్యావసర వస్తువులు డబల్ ధరలు అయిపోతున్నా కూడా, రెండింతల ధరలు అయిపోతున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా మీరు పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా మీరు ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, అందరి పక్షాన, బడు బలహీన వర్గాల అందరికీ, మైనార్టీలు అందరి ప్రతి ఒక్కరి తరఫున కూడా, ఎందుకంటే మిమ్మల్ని ఆశించి మీ పైన ఆశ పెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఓట్లు వేశారు. వాళ్లకు నిరాశపరచకుండా వాళ్ళ ఆశలు వమ్ము కాకుండా పరిపాలన కొనసాగించాలని, నిత్యావసర రేట్లు మొత్తం వెంటనే అదుపులోకి వచ్చేలాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.